తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఓవరాల్ గా అన్ని ఇష్యూస్ మీద సీఎం రేవంత్ రెడ్డి రివ్యూస్ చేస్తుంటే తమ తమ శాఖలపై మంత్రులు సమీక్షలు మొదలుపెట్టారు. ఆయా శాఖల్లో పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అండ్ టీం పని మొదలెట్టింది. తమ తమ పరిధిలోని శాఖలపై పట్టు సాధించేందుకు వరుసపెట్టి సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యుత్ శాఖపై వరుసగా 2 రోజుల పాటు సమీక్ష చేసిన సీఎం రేవంత్ గ్రేటర్ హైదరాబాద్ పై రివ్యూ చేశారు. మూసీ ప్రక్షాళన, నదీ పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశంపై ఉదయం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పోటీ పరీక్షల తేదీల్ని రీషెడ్యూల్ చేయాలని యోచిస్తున్న సీఎం ఈ నెల 17న తెలంగాణ జెన్కో పరీక్షల్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. టాటా AIG కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్ ఫ్యాంటాస్టిక్ నామ్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సివిల్ సప్లైస్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సివిల్ సప్లైస్ శాఖను గత పాలకులు అస్తవ్యస్తం చేశారన్న ఉత్తమ్ చాలా రుణాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 12% మంది వినియోగదారులు రేషన్ కార్డులు ఉపయోగించడం లేదన్న మంత్రి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అటు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ చేశారు. మంచి దిగుబడి వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మార్కెట్ యార్డుల స్థితిగతులపై పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. మొత్తానికి వరుస సమీక్షలతో అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు పాలన్ను ట్రాక్ ఎక్కించే పనిలో పడ్డారన్నమాట.